హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు దేవి వంటిల్లు. ఈరోజు వీడియోలో కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాక్లెట్ కేక్, అది ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం మనం. చాలా స్పాంజీ స్పాంజీగా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓవెన్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి. షుగర్ తీసుకున్నాం కదా, దీంట్లోకి ఒక ఎగ్ తీసుకుందాం మనం. ఒక కప్పు షుగర్కి ఒక ఎగ్ తీసుకోవాలి, అంటే కేక్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను. దీంట్లోకి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని దీంట్లోకే బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే రిఫైండ్ ఆయిల్ వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయింది ఉంది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను ఇంకో మెథడ్ కూడా చూపిస్తున్నానండి. బీటర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకొని నేను చూపించినట్టుగా గ్రైండ్ చేసుకొని కూడా కేక్ని చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర బీటర్ ఉంటే ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బీటర్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం మైదా వేసుకుందాం. ఒక కప్పు వరకు మైదా వేస్తున్నానండి నేను. షుగర్ ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోనే మైదా, 1½ కప్ మైదా వేసాను నేను. 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నాను. ఇది చాక్లెట్ కేక్ కదండి, అందుకని కోకో పౌడర్ వేస్తున్నాను. ఇది 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లడి పెట్టేసుకుందాం. ఒండ్రు లేకుండా మొత్తం అంతా బాగా వచ్చేలా జల్లెడ పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పిండి మరీ టైట్గా కాకుండా దీంట్లోకి కొంచెం పాలు వేసుకోవాలి. కొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం కలుపుకుందాం. దీనివల్ల పిండి అయితే మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది. చూసారు కదా ఇలా ఉండాలండి కేక్ బ్యాటర్, అయితే ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ట్యూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. ఇది ప్లెయిన్ కేక్ కాబట్టి దీంట్లో ట్యూటీ ఫ్రూటీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం తింటున్నప్పుడు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం. మనం కేక్ మోడ్లోకి తీసుకుందాం. నేనైతే దీంట్లోకి తీసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్ని కూడా నేను ఇంట్లోనే రెడీ చేశానండి. ఒక పేపర్ తీసుకొని వైట్ పేపర్, దానికి ఆయిల్ వేసి ఆయిల్ పూసుకొని ఆ పేపర్ని ఈ కేక్ మౌల్డ్లో వేశాను నేను. బ్యాటర్ మొత్తం ఈ కేక్ మౌల్డ్లోకి వేసేసుకున్నాం కదా, ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఏమన్నా బబుల్స్ అవి ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇసుకను వేసుకున్నాం. దానిపైన నేను గిన్నె పెట్టుకున్నాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇందులోకి పెట్టేసుకుందాం. కుక్కర్లోకి పెట్టేసుకొని దీనిపైనుంచి మూత పెట్టేసుకోవాలి. అదే ఓవెన్లో చేసుకునే వాళ్ళు అయితే ఒక 30 డిగ్రీస్ 35 డిగ్రీస్ అలా ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. 30 టు 35 డిగ్రీస్ అలా బేక్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైనుంచి కూడా కొంచెం ట్యూటీ ఫ్రూటీ వేస్తున్నానండి నేను, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. ఇదైతే ఒక 30 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుందండి, కేక్ అయితే రెడీ అయిపోతుంది. నేను మీకు మధ్యలో ఒకసారి తీసి చూపిస్తున్నాను. ఇదైతే ఇంకా బేక్ అవ్వలేదు,
చూసారు కదా కొంచెం పొంగింది. ఓవెన్ లేకపోయినా కేక్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా కూల్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. చూసారు కదా చాలా స్పాంజీ స్పాంజీగా వచ్చిందండి కేక్ అయితే. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కూల్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాకుతో కేక్ చుట్టూ మనం ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని డిమౌల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా చాలా స్పాంజీగా అయితే వచ్చింది కేకు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు, ఒకసారి అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.